ప్రవీణ్ శ్రీని మాట్లాడుతున్నాను. అది ఇక్కడ మేము. వాడు బాగానే ఉన్నాడు, మాకే ప్రాబ్లం తెచ్చి పెట్టాడు. అది నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే ప్రాణాలు తీసేస్తాను. తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాను. ముర్తా ఫోన్ యా నువ్వేట్రా ఫోన్ లిఫ్ట్ చేయి లిఫ్ట్ చేయి లిఫ్ట్ చేయరా. హలో ఎవరు? హలో నీ సంజయ్ ఫ్రెండ్ సంజయ్ లేడా? ఆయన లేడు. మీకు ఫోన్ చేస్తే నాకు ఫోన్ చేయమని చెప్పు. మీరు ఆయన ఫ్రెండ్ ఆదినా? అవును. మీరు? నేను శ్రావ్య ఫ్రెండ్ ఆర్తిని. హాయ్ ఆర్తి. ఆది ఎలా ఉన్నావు? చావుకి 3 అడుగుల దూరంలో ఉన్నాను. సంజయ్ ఫోన్ చేస్తే నాకు వెంటనే ఫోన్ చేయమని చెప్పు ప్లీజ్. స్పీకర్ ఫోన్ ఆన్ చేయి. హలో. హాయ్ రా పొట్టి, ఏంటి మాట్లాడావు? హాయ్ కాదు, వేరే పనిలో ఉన్నాను. అంత ఇంపార్టెంట్ పనా? అది అది ఊరి నుంచి మా బాబాయ్ వచ్చాడు. మావి వచ్చాడా? ఒకసారి మావితో మాట్లాడతాను, ఫోన్ ఇవ్వరా. అది 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 ఏంట్రా నసుగుతున్నా? తర్వాత మాట్లాడుతుంది. ఏంట్రా భయపడుతున్నా? అవును, నీకు వాడికి పడుతున్నా, వాడేనా వచ్చింది? అది అది కాదు, నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఫోన్ ఇలాగి ఇవ్వరా, పైకెళ్ళు మాట్లాడు. నమస్కారం అండి మావి గారు. నమస్తే. ఎందుకండి సీనును అలా ఏడిపిస్తున్నారు? నేను సీన్ ఏడిపిస్తున్నానమ్మా? ఎప్పుడు లేదు, ఎప్పుడు లేదు. నవ్వుతున్నాడుగా, నవ్వుతున్నాడుగా, నవ్వు. చూసారా ఎలా నవ్వుతున్నాడు? రే పొట్టోడా, నాకు తెలుసు నువ్వు వాడిని టార్చర్ చేస్తున్నావని. నువ్వెప్పుడు బ్లాక్ డ్రెస్ లోనే ఉంటావంట, స్నానం కూడా చేయవంట, నీ దగ్గర సాక్స్ కంపు కొడుతుందంట. పొట్టినా ఎలా, నీకు దమ్ముంటే అక్కడే ఉండరా పొట్టి అదవా. ఎరా, నేను వచ్చిన మ్యాటర్ ఎలా లీక్ అయింది? ఎలా లీక్ అయింది? నిజంగా నాకే తెలియదు సార్, మా బాబాయ్ పేరు కూడా టైచ్ లేదు సార్. వాడి హెడ్ బాగుంటుందా, టేస్టీగా ఉంటుందా? బాబా మాకు తెలియదు సార్. హలో సార్. హలో. ఏంటా ఏంటి గుండుల్లో ఉన్నాయి, కొంపు తీసి ఇండే ఉంచి తలకాయలు తీసుకొచ్చారా? ఏంటా నిన్నటి నుంచి చూస్తున్నాను, నీ ఇష్టం వచ్చాడు మాట్లాడుతున్నావు. అసలు ఎవరు ఉన్నారు నా గురించి? నేను ఎవరో తెలుసా? సార్ నేను హెల్ప్ చేస్తాను సార్. వేట రాజేసేది నా గర్ల్ ఫ్రెండ్ రిచ్చి. నా గర్ల్ ఫ్రెండ్ ఎన్ఆర్ఐ పీకింది. నేను గోల్ఫ్ ఆడతాను తెలుసా, ఇండియాలో నెంబర్ వన్ గోల్ఫర్ ని. నా గురించి నీకు అసలు ఏం తెలియదు అనుకుంటా, ఇష్టానికి చేస్తున్నావు నీ సంగతి తెలుస్తా. ఏంటి ఒక్క మసాజ్ ఏ చేయించుకోలేదు. అవును, ఎక్కడ తీసుకెళ్తున్నారు మళ్ళీ చెప్పాలా? ఎక్కడ తీసుకెళ్తున్నారు? అమ్మ నేను కాదన్నానా, నాకు చిన్నప్పుడు హోంవర్క్ కూడా చేసి పెట్టావు. చెప్పింది వినమ్మా. అమ్మ ఒక నిమిషం ఆగి. సంజయ్ అంకుల్ రెడీ కాలేదు అంటే అంకుల్ అవుతున్నాను. మీరు ఇలా అయితే చాలా ఇబ్బందిగా ఉంటుందమ్మా. అమ్మా నిన్ను కాదమ్మా, నిన్ను నేను ఎందుకు నెగ్లెక్ట్ చేస్తాను? ఒక్క నిమిషం లైన్ లో ఉండే. ఏంటమ్మా? అంటే అంకుల్ బాత్రూమ్కి వెళ్ళి వచ్చాను. బ్యాగ్ తో బాత్రూమ్? ఏంటయ్యా అంటే అంకుల్ ఇప్పుడు మన హైదరాబాద్ లో ఉన్నాం అనుకోండి, ఇలా బ్యాగ్ లో బాటిల్ వేసుకుని బయటకు వెళ్ళాక అందుకే బ్యాంక్ ఆకి మన ఊర్లో ఫీల్ అయిపోయి బ్యాగ్ లో బాటిల్ వేసుకుని బయటకు వెళ్ళొచ్చా, మీరు కూడా ట్రై చేయొచ్చు. సరే సరే తొందరగా వెళ్ళరు. అలాగే వెళ్ళు. ఇదిగో అంకుల్ ఆ బ్యాగ్ తో బాటిల్ తో మొత్తం. అమ్మా బాత్రూమ్ అంటే ఇక్కడ బాత్రూమ్ ప్రాబ్లం కూడా ఉందమ్మా. నో క్లీనింగ్, నో క్లీనింగ్ టుడే. వన్ సెకండ్.
ఉంచుతాను. ఇది ఉంచుకో. నో ప్రాబ్లం. నో. ఉంచుకో అమ్మా, ఏం కాదు. టిప్ అమ్మా, ఉంచుకో. టిప్ ఇస్తావా? గర్ల్ ఫ్రెండ్ రిచి 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 అని వచ్చినందుకు నాకు తగిన శాస్తి జరిగింది. అమ్మా, నువ్వు లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండగలనా? ఇప్పుడు ఉన్నావు కదరా. నేను ఇక్కడున్నా, నా మనసంతా అక్కడే ఉంటుందమ్మా. నిన్నెవర్రా మర్చిపోమన్నారు? మర్చిపోరుపు కదవా. అమ్మో, ఏంటి ఇదంతా? చీచీ చీచీ చీ, ఇంక ఈ బ్యాగ్ కూడా దాచి పెట్టాను ఇప్పుడు. దేవుడా దేవుడా, ఎక్కడ పెట్టాలరా బాబు? ఇక్కడే. సంజయ్, వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ ప్లాన్? ఏముంది అంకుల్, ఈ ప్రాబ్లం నుంచి బయటపడటమే. ప్రాబ్లం అంటే మ్యారేజ్ అంకుల్. మ్యారేజ్ నాకు చిన్నప్పటి నుంచి చిన్న ఇష్యూ అయినా సీరియస్గా తీసుకోవటం అలవాటు అంకుల్. మరి మ్యారేజ్ కదా, అందుకని. సరే, నువ్వెంతవరకు చదువుకున్నావు? ఎంఎస్సీ పిహెచ్డి అంకుల్, గోల్డ్ మెడలిస్ట్ని. సర్టిఫికేట్లు చూస్తే అదిరిపోతారు. నేను గోల్ఫ్ కూడా ఆడతాను అంకుల్, ఛాంపియన్ని. మరి ఎప్పుడు చూపిలేదేమా? ఏమ్మా, నువ్వు కూడా ఎప్పుడు నాతో చెప్పలేదు? చూపిస్తా అంకుల్, షూర్. ఎదిగే మనిషికి హెడ్ వెయిట్ ఉండకూడదు. ఎందుకు అంటే, హెడ్ 4-5 కేజీలు వెయిట్ ఉంటుంది కదా అంకుల్. అండ్ గుడ్ న్యూస్ ఆల్సో, రేపు మనం యుఎస్ వెళుతున్నాం. యా, అక్కడ 1000 కోర్సు బిజినెస్ డీల్ ఉంది. ఓకే ఓకే అమ్మా, నేను మమ్మీ దగ్గరికి వెళ్తాను, మీరు ఫినిష్ చేసుకురండి. ఓకే అంకుల్, కంగ్రాట్స్. రూమ్ క్లీన్ చేయకుండానే $100 ఇచ్చి పంపించేశాడు. ఇప్పుడు రూమ్ క్లీన్ చేశారు, ఎంత ఇస్తారో అనుకుంటున్నారు? బోనా బోనా బోనా, అరే ఎక్కడికి వెళ్ళింది బోనా? ఏంటిది బోనా? లేదు లేదు, పైకి శ్రావ్య సంజయ్ దగ్గరే ఉంది. చూడు, ఇక్కడ చూడు, చూడు, ఇక్కడ ఎక్కడ ఉందో చూడు. కంగారు పడుతుంది ఊరికినే. చూడు, నా లోపలికి చూడు, ఇక్కడ చూడు, చూసావా? ఇదిగో ఇక్కడ కూడా చూడు, చూడు. మెచ్చిదాన్ని లేదు, ఎందుకు అంత భయపడతావు? అరే బోనా, తలే కాదు మేడం, కింద బాడీ కూడా ఉంది. స్క్రూ లూజ్ అయితే టైట్ చేస్తున్నా. ఎంజాయ్ బ్యాంకాక్, గుడ్ నైట్. నేను వచ్చేటప్పుడే చెప్పాను, ప్రతి చిన్న విషయానికి భ్రమ పడొద్దని. ఇది భ్రమ కావచ్చండి, అది భ్రమ కాదు. బ్యాగ్ లో చూసిన తలకాయలు నిజం. నా మాట వినండి, మేమే దొట్టు. నువ్వు ఒట్టేస్తే తెలుస్తుంది అది ఒట్టి మాట అని. చూడు, సంజయ్ బ్యాగ్ నేను చూశాను, దాంట్లో ఏమీ లేదు. అనవసరంగా నువ్వు టెన్షన్ పడద్దు, డాక్టర్ చెప్పినట్టు రెస్ట్ తీసుకు ప్లీజ్. అమ్మో, చాలా కష్టం ఇలా హైట్లు ఎక్కటం. వామ్మో, ఎలా ఎక్కుతారేంటో. వామ్మో, నా తలకాయలు, నా బ్యాగ్,
మండలు కుపోయినా ఊరి దేవుడా ఇది నా రూము కాదు ఇది నా రూము కాదు దడౌట్ ఇది నా రూము కాదురా ఓ రాజా ఇది నా రూము కాదురా ఇది నా రూమేరా నాయనా వీటిగా పెడతారు నా బ్యాగ్ కనపట్లేదు బాబు ఈ రిచ్ గర్ల్ ఫ్రెండ్స్ మనకు వద్దురా Good evening, sir. Good evening. Your room clean. Vamo. Mar na bag? Laundry, sir. Laundry? Laundry ekade? This way. Where? Back. Back? Yeah. Nee tipi tappi chesara? Vamo. Devuda. Aa bag enundo? Aa bag ekkadundo? Aha. Ikkada unnava? Aa bangar kallara? Rendi nayana. ప్రాణానికి తీసుకురా మీరు తలలు కర్మ నాకు ఎవరు ఆహా తెలుగుళ్ళ కనపడదమ్మా ఎవరంటే మాట్లాడ్రే బ్యాగ్ తీసుకెళ్దామని సరే అదేదో తీసుకెళ్ళండి కనపడదామా తల్లి అమ్మో వెళ్ళమన్నాను కదా వెళ్ళండి